హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నారా? అయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని వెంటనే యాక్టివేట్ చేసేసుకోండి. ఈరోజు వీడియోలో మీకు బనానా ఫోన్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. అరే, బనానా ఫోన్ ఏంటి, భలే కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? చాలామందికి తెలిసే ఉంటుందండి, నోకియాలో లాంచ్ అయిన బనానా ఫోన్ సేమ్ అలానే ఇప్పుడు మనకు 1000 రూపీస్లో ఈ బనానా ఫోన్ అనేది లాంచ్ అయిందన్నమాట. సో నేను ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేశాను, ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేసేస్తున్నానమాట. సో నేను దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశానండి, 1065 రూపీస్కి ఇది పర్చేస్ చేశానన్నమాట. జీవి బనానా ఫోన్ అండి ఇది, నోకియా కంపెనీది కాదు. నోకియాది మనకి 5000 అలా ఉండేది, బట్ జీవి బనానా అని చెప్పేసి ఇప్పుడు ఈ మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ని నేను ఎందుకు ఆర్డర్ ఇచ్చాను మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్సే కదా వాడుతున్నారు, ఈ బేసిక్ ఫోన్తో ఏం చేస్తారు అనే కదా మీ డౌట్. కొంతమంది ఏంటంటే 2 to 3 సిమ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అన్ని స్మార్ట్ ఫోన్స్లో పెట్టినా కూడా మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓన్లీ మనకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ మాత్రమే కావాలి అనుకున్న సిమ్స్ని ఇలాంటి మొబైల్స్తో మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో నేనైతే దానికోసమే దీన్ని ఆర్డర్ చేశానండి. చాలా కొత్తగా అనిపించింది, చూడ్డానికి కూడా 1000 రూపీసే కదా ఏముంది అని చెప్పి ఆర్డర్ చేశానన్నమాట. సో మీకు అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. నేను ఓపెన్ చేసేస్తున్నాను మొబైల్ని కవర్లోంచి. చూడండి, నేనైతే ఓపెన్ చేసేసాను ఫోన్ని బయటికి. చూసారా బనానా షేప్లో ఎలా ఇచ్చారో మొబైల్ని, అండ్ దీనికి ఒక ఫ్లాష్ లైట్, స్పీకర్, కెమెరా కూడా ఇచ్చారండోయ్. అలానే దీనికి లాక్ సిస్టమ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా కిందికి మనం పుల్ చేస్తే మనకు కీప్యాడ్ అనేది కనిపిస్తుందండి. దీంట్లో మనకు నంబర్స్ అవన్నీ ఉంటాయి కదా, బేసిక్ ఫోన్లో ఉన్నాయని, సేమ్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. సో దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసారా కెమెరా ఇచ్చారు, ఫ్లాష్ లైట్, స్పీకర్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ఫ్లాష్ లైట్ కోసం ఒక బటన్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ దీంతోపాటు మనకు ఏమేమి ఇచ్చేసారో ఇప్పుడు చూసేద్దాం. సో మనం ఏ మొబైల్ కొన్నా మనకు మొబైల్తో పాటు వచ్చేవి ఏమిటి, ఛార్జర్ అనేది మెయిన్ కదా. సో ఛార్జర్ ఇచ్చేసారనమాట, నేను ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇదేనండి మొబైల్ ఛార్జర్. సో మొబైల్ ఛార్జర్తో పాటు దీనికి హెడ్సెట్స్ కూడా ఇచ్చేసారనమాట. సో ఆ హెడ్సెట్ని ఇప్పుడు మనం చూసేద్దాము. సో బేసిక్ ఫోన్ కాబట్టి మనం ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ మొబైల్ అయితే చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇది బ్యాటరీ అన్నమాట, ఈ బ్యాటరీని మనం దానిలో వేసేద్దాము. అలానే ఈ బ్యాటరీతో పాటు ఇంకా మాన్యువల్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చేసారనమాట. సో ఇది బ్యాటరీ అండి. నేనైతే ప్రజెంట్ ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నాను, ఛార్జింగ్ పెట్టకుండా వదిలేసి, ఓన్లీ ఫర్ కాల్స్ కాబట్టి నాకు 2 to 3 డేస్ అనేది ఛార్జింగ్ అలానే ఉంటుందండి. సో మాన్యువల్స్, కాంటాక్ట్ టెక్నికల్ సపోర్ట్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, మాన్యువల్స్ అన్నిటిలోనూ. అలానే దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారండోయ్. దీనిలో మనం 2 సిమ్స్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ స్లాట్స్ మీకు కనిపిస్తున్నాయి చూడండి, 2 సిమ్ కార్డ్స్, అలానే ఒక మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 2 సిమ్ కార్డ్స్ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట దీనిలో వేయడానికి. సో 2 సిమ్స్ అయితే ప్లేస్ చేసేసాను, అండ్ మెమరీ కార్డ్తో నాకు పెద్ద యూస్ లేదు కాబట్టి నేను ప్రజెంట్ అయితే అది పెట్టలేదు. సో బ్యాటరీ పెట్టేసి నేను క్లోజ్ చేసేస్తున్నాను మొబైల్ని. అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది కదా లుకింగ్. సో ఓపెన్ చేసేసి నేను స్విచ్ ఆన్ చేసేస్తున్నాను మొబైల్ని. జీవి మొబైల్స్ అని చెప్పేసి స్క్రీన్ వచ్చేసింది. సో మొబైల్ అయితే ఓపెన్ అయిపోయింది. సౌండ్ క్లారిటీ కూడా చాలా బాగుందండి మొబైల్లో. నేను సాంగ్స్ అవి కూడా ప్లే చేశాను, సౌండ్ పరంగా అండ్ ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ అన్నిటి పరంగా ఈ మొబైల్ అయితే చాలా చాలా బాగుందండి. సో బేసిక్ ఫోన్స్ ఎవరైనా బై చేద్దాము అనుకుంటే కొద్దిగా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. సో హానెస్ట్లీ ఈ మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ నాకు బాగా యూజ్ అవుతుంది కూడా. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్.